హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ మోటో వ్లాగ్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మీకు ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్ని వెహికల్స్ యొక్క ప్రైజ్ అనేది బెస్ట్ ప్రైజ్కి మనము ఏ విధంగా బై చేయాలి అనే దాని గురించి అయితే మాట్లాడతాను. సో ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది చాలామంది సేల్లు బాగా ఎక్కువైందనమాట. సో ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ పెరిగింది, ఎందుకంటే పెట్రోల్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి సేల్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. అండ్ చాలామంది నన్ను అప్రోచ్ అయ్యారు, వాళ్ళందరికీ నేను కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను. చాలా వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, ఎవరైనా చూడకపోతే వెళ్ళి వీడియోస్లోకి వెళ్ళి చూడండి. ఆల్మోస్ట్ నేను 10 నుంచి 15 వీడియోస్ మధ్యలో అయితే ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి అయితే వీడియోస్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ యూజర్ రివ్యూస్ కూడా చేశాను అండ్ పర్ఫెక్ట్గా మీకు టెస్ట్ డ్రైవ్ కానివ్వండి, ప్రోస్ కానివ్వండి, కాన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే ఆ వీడియోలో అన్ని వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ లాంగ్ రేంజ్ వెహికల్స్ కానివ్వండి, షార్ట్ రేంజ్ వెహికల్స్ కానివ్వండి, అండ్ వాటిలో ఉన్న లోపాలు కానివ్వండి, సో నేను గుర్తించిన లోపాలు కానివ్వండి, అండ్ కంపెనీ వాడి ఇచ్చిన లోపాలు కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే నేను మీకు ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ప్రైస్ గురించి మాట్లాడతాను. సో చాలామంది ప్రైస్ దగ్గర అయితే మోసపోతున్నారు. సో ఆ ప్రైస్ అనేది మోసపోకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అయితే ఈ వీడియోలో మాట్లాడతాము. సో ఇలాంటి వీడియో అయితే మీరు ఎక్కడ చూస్తుండకపోవచ్చు మ్యాక్సిమం, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా తక్కువ మంది చేస్తారు అండ్ మ్యాక్సిమం ఒకటో రెండో వీడియోస్ ఉండి ఉండొచ్చు. సో అయిపోతే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. సో ఈ మధ్యకాలంలో నేను ఒక షోరూమ్కి అయితే వెళ్ళాను, సమయక్ షోరూమ్. సో షోరూమ్ నేమ్ అయితే అనవసరం. సో ఒక ఎలక్ట్రికల్ షోరూమ్కి అయితే వెళ్ళాను. సో అక్కడ ఏం జరిగిందంటే సడన్గా నేను వీడియో షూట్ చేయడం కోసం వెళ్ళాను. సో వీడియో షూట్ చేయడం కోసం వెళ్తే నేను ఒక పర్సన్ అయితే మీట్ అయ్యాను అనమాట. సో మీట్ అయినప్పుడు ఆ పర్సన్ ఏంటంటే ఒక వెహికల్ని కొన్నాడు. సో ఆ వెహికల్ని అయితే అతను యాక్చువల్గా 68,000 కొన్నాడు. 68,000 కొన్నాడు. ఏదైతే షోరూమ్ ఓనర్ ఉన్నాడో, సో ఆ షోరూమ్ ఓనర్ దాని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి 85,000 చెప్పాడు. సో 85,000 చెప్తే అతను ఏం చేశాడంటే, జనరల్గా ఎవరైనా అయితే ఏం చేస్తారంటే 85,000 చెప్పాడు కాబట్టి 80,000కి ఇవ్వండి లేదంటే 75,000కి ఇవ్వండి అని అడుగుతారు. కానీ ఇతను ఏం చేశాడంటే, ఇతను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఏదైతే ప్రీవియస్ వెహికల్స్ ఉన్నాయో సో ఆ వెహికల్స్ అనేవి కొని ఉన్నాడు, కొన్ని ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాడు అండ్ కొన్ని దగ్గరలో మోసపోయి ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ఐడియాస్ వస్తాయి. తను ఏం చేశాడంటే డైరెక్ట్గా ఆన్లైన్లోకి వెళ్ళేసి ప్రైస్ అనేది చెక్ చేశాడు. సో చెక్ చేసినప్పుడు ఏమైంది, ప్రైస్ అనేది డిఫరెన్స్ వచ్చింది. అంటే ఏదైతే కంపెనీ వాడు ప్రైస్ ఇవ్వమని చెప్పాడో ఆన్ రోడ్ ప్రైస్, సో ఆ ఆన్ రోడ్ ప్రైస్ కానివ్వండి ఇదేదైతే ప్రైస్ ఉందో సో ఈ ప్రైస్ కానివ్వండి చాలా డిఫరెన్స్ ఉంది. లైక్ మనం ఇప్పుడు పెట్రోల్ వెహికల్ చూస్తున్నాం అనుకో, దానికి ట్యాక్స్ అని అదని ఇదని చాలా ఉంటాయి. అండ్ దీనికైతే మనకి లైక్ మనకి ఇన్సూరెన్స్ కానివ్వండి, రిజిస్ట్రేషన్ కానివ్వండి. సో రిజిస్ట్రేషన్ వెహికల్స్ అయితే రిజిస్ట్రేషన్, వితౌట్ రిజిస్ట్రేషన్ అయితే వితౌట్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ మనకి లైక్ సైకిల్ లాగా ఇచ్చేస్తారనమాట. సో అలాంటి వెహికల్స్ అయితే ఉంటాయి. సో అప్పుడు ఏం జరిగింది అంటే ప్రైస్ వేరియేషన్ అనేది అతనికి చాలా డిఫరెన్స్ వచ్చింది. అప్పుడు తను ఏం చేశాడంటే కంపెనీ వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యాడు. అండ్ పలానా దగ్గర ఒక షోరూమ్ ఉంది, ఎలక్ట్రికల్ షోరూము మన కంపెనీ నుంచి ఒక షోరూమ్ ఉంది. అండ్ ఆ షోరూంలో ఆ షోరూమ్ వాళ్ళు ఏం చేశారంటే ప్రైస్ అనేది వాడు ఇంతకంటే తగ్గినట్టున్నాడు, మీరేమో ప్రైస్ ఇంత చెప్తున్నారు ఎందుకోసం అని అడిగితే, సో ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉన్నారో సో ఆ వాళ్ళు ఏదైతే డీలర్ ఇచ్చారో సో ఆ డీలర్కి అయితే కాల్ చేశారు. సో కాల్ చేసి ఒక కస్టమర్ వస్తున్నారు, సో వాళ్ళకైతే ఈ ప్రైస్కి ఇవ్వండి, మరి ఎందుకు ఇంత ప్రైస్ చెప్తున్నారని అనేసి అతనైతే అడగడం జరిగింది. అప్పుడు అడిగిన వెంటనే సో ఈ కస్టమర్ నెంబర్ అనేది ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉన్నారో సో ఆ కంపెనీ వాళ్ళు డీలర్కి అయితే ఇచ్చారు. సో ఆ డీలరు ఎవరైతే అతన్ని ఫస్ట్ వెళ్ళి కాంటాక్ట్ అయ్యాడో సో అతనికైతే కాల్ చేశారు. కాల్ చేసి, లేదు సార్ నేను అదే నెంబర్ అదే మీ అమౌంట్కి అయితే మీకు బండి ఇవ్వదలుచుకున్నాను, మీరు రండి షోరూమ్కి అని చెప్పి 68,000కే ప్రైస్ అనేది ఆ ప్రైస్కే వెహికల్ అనేది ఇవ్వడం జరిగింది. లైక్ ఇక్కడ మనకి ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉంది కనుక చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ 72,000 వరకు మనకి ప్రైస్ డిఫరెన్స్ అనేది చూడొచ్చు. అండ్ 68,000 ఎక్కడ, 80,000 ఎక్కడ, సో 85,000 సంథింగ్ ఎంతో చెప్పాడంట. ఇన్కేస్ అది 85,000 అయితే 17,000 డిఫరెన్స్ అనేది ఉంది. లేదు అది ఒకవేళ 80,000 అయితే సరిగ్గా నాకు స్ట్రైక్ అవ్వట్లేదు, 12,000 రూపీస్ అనేది ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. ఎలక్ట్రికల్ వెహికల్లో 3,000 నుంచి 5,000 రూపీస్ ప్రైస్ డిఫరెన్స్ అనేది చాలా హైయెస్ట్ అమౌంట్. అదే మనము 1,000 to 2,000 అయితే ఓకే అని చెప్పవచ్చు, కానీ 3,000 నుంచి 5,000 అలా మనకి పెరుగుతూ ఉందంటే అండ్ లైక్ మనకి 3,000 రూపీస్ ప్లస్లో ఉందంటే మనకి చాలా ప్రైస్ అనేది ఎక్కువ అనమాట. అండ్ మీకు ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే పెట్రోల్ వెహికల్స్లో లాగా మనకి ఇప్పుడు మనకి ఏదైనా ఒక వెహికల్ తీసుకోండి, లైక్ మనం ఒక యూనిగానే తీసుకుందాం అనుకోండి, ఇది మనకి నెల్లూరులో 1 లక్ష రూపాయలకి వచ్చింది అనుకోండి, కడపలో మనకి 1,100 రూపాయలకి రావచ్చు అండ్ లేదు తిరుపతిలో మనకి 99,000కే రావచ్చు. సో ఇట్లా మనకి 1,000 రూపాయలు ఒక 1,500 డిఫరెన్సే ఉంటుంది. బట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అలా కాదు, అడిగేవాడు ఎవడు ఉండడు కాబట్టి లైక్ మనకి అథారిటీ అనేది అంత డిమాండ్ చేయదు కాబట్టి వీడు ఏం చేస్తాడంటే వాడు ఇష్టం వచ్చిన ప్రైస్కి అమ్ముతాడు. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి. లైక్ ఇప్పుడు మనకి బెనెలి వచ్చింది. సో బెనెలి కనుక చూసుకున్నట్లయితే మనకి బెనెలి మనకి చూసుకున్నట్లయితే
తిరుపతిలో ఉంది అన్నమాట మాకు షోరూమ్ అనేది లైక్ తడ దగ్గర ఒక షోరూమ్ ఉంది అండ్ వాడు ఒక ప్రైజ్ అమ్ముతాడు అండ్ లైక్ ఏలూరు ప్రైజ్ ఏలూరులో ఒకటి ఉన్నారు సో వాళ్ళు ఒక ప్రైజ్ అమ్ముతారనమాట సో ఇట్లా మనకి ప్రైజెస్ అనేవి చాలా డిఫరెన్స్ ఉన్నాయి సో ఎంత వరకు డిఫరెన్స్ ఉన్నాయంటే ఒక 98,000 అమ్మితే ఒకటి 110,000 అమ్ముతున్నాడు సో ఈ విధంగా మనకి ప్రైజ్ అనేది 10,000 రూపీస్ వరకు అంటే 12,000 వరకు మనకి ప్రైజ్ అనేది డిఫరెన్స్ వస్తుంది ఎందుకోసం అంటే నేను అమ్మేది ఇంతేసారి తీసుకుంటే తీసుకోండి లేదంటే లేదని అడుగుతున్నాడు అదే నేను ఇప్పుడు ఇందాక ఒక వ్యక్తిని చూపించాను కదా సో అదే వెహికల్ అంటే లైక్ ఆ వెహికల్ కాదు దానికంటే కొంచెం పవర్ఫుల్ వెహికల్ అనమాట సో దానికంటే కొంచెం తక్కువ వెహికల్ ఎక్కువ ప్రైస్ ఇంకా ఎక్కువ ప్రైస్ పెట్టి వేరే అతను కొన్నాడు సో అప్పుడు లాస్ ఎవరికి జరిగింది సో ఎవరైతే బార్గెన్ చేయలేదో అతనికి లాస్ జరిగింది సో ఇతను ఏం చేశాడు అంటే సో ఫస్ట్ వెహికల్ కొన్న అతను ఏం చేశాడంటే ఇతని దగ్గర ప్రైస్ కనుక్కున్నాడు ఇంకో షోరూమ్ కూడా కాల్ చేశాడు అంటే మనం ఎక్కడైనా తీసుకోవచ్చు ఎలక్ట్రికల్ వెహికల్ సో ఇక్కడ మనం పెట్రోల్ వెహికల్ మన దగ్గర షోరూంలో తీసుకోవాలని మనం అనుకుంటాము ఏ విధంగా సో అట్లా ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఏం అవసరం లేదు మనం ఎక్కడి నుంచైనా వెహికల్ తీసుకోవచ్చు బట్ ఏంటంటే మనకి సర్వీస్ అనేది ఇంపార్టెంట్ మనం రీజనల్గా తీసుకుంటే మనకి సర్వీస్ అనేది బాగుంటుంది లైక్ ఏదైనా మనకి బ్యాటరీ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఏదైనా సెన్సార్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వెంటనే వాడు రెస్పాండ్ అవుతాడు ఎందుకంటే వాడి దగ్గరే వెహికల్ కొన్నాం కాబట్టి ఖచ్చితంగా వాడు రెస్పాండ్ అవుతాడు అదే బయటకు ఉంటే మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కొంచెం హెవీగా అవుతాయన్నమాట సో ఇట్లా వీడు ఏం చేశాడంటే ఒక కంపెనీకి ఫస్ట్ ఒక షోరూమ్కి కాల్ చేశాడు ఆ తర్వాత ఇంకో దగ్గర ఇంకో షోరూమ్కి కాల్ చేశాడు వాడు ఎంత చెప్తున్నాడు వీడెంత చెప్తున్నాడు సో మొత్తం ప్రైస్ కంపారిజేషన్ అయితే చేశాడు ఫుల్గా ప్రైస్ అనేది కంపేర్ చేశాడు కంపేర్ చేసిన తర్వాత ఒక ప్రైస్ అనేది డిసైడ్ అయ్యాడు అండ్ ఆన్లైన్లో ప్రైస్ చెక్ చేశాడు అండ్ ఎవరైతే కంపెనీ అథారిటీ ఉందో సో వాళ్ళకే డైరెక్ట్గా కాల్ చేశాడు అండ్ వాళ్ళ తర్వాత వాళ్ళకే కాల్ చేయించాడు అండ్ తను ఫైనల్లీ ఈవినింగ్ కల్లా 12,000 రూపీస్ అయితే మిగిల్చాడు అనమాట ఒక వెహికల్ మీద ఇన్కేస్ అది 85,000 అయి ఉంటే 17,000 రూపీస్ సో లైక్ మనకి 17,000 రూపీస్ అంటే ఒక్క రోజులో మిగిలడం అనేది చిన్న విషయం అయితే కాదు అండ్ ఆ హ్యూజ్ అమౌంట్కి మనకి వేరే వెహికల్ వచ్చేస్తుంది ఇంకో పెద్ద వెహికల్ అయితే వచ్చేస్తుంది లైక్ మనకు ఒక బ్యాటరీ కనుక పోతే నెక్స్ట్ 3 ఇయర్స్ తర్వాత ఏదైతే వాడు వారంటీ 3 ఇయర్స్ ఇస్తున్నాడో సో ఆ వారంటీ తర్వాత మనకి ఇంకో 3 ఇయర్స్కి మనకి ఇంకో బ్యాటరీ అయితే వచ్చేస్తుంది అనమాట లిథియం అయాన్ బ్యాటరీ అండ్ లైక్ మనకి ఇంకో 3 ఇయర్స్ మనకి లైఫ్ స్పాన్ అయితే ఉంటుంది వెహికల్కి సో అంత అమౌంట్ అయితే తనైతే మిగిల్చుకోవడం జరిగింది సో ఈ విధంగా మనం ఏదైనా వెహికల్ కొనాలనుకున్నప్పుడు ఫస్ట్ మనము షోరూమ్కి వెళ్ళినప్పుడు సో ప్రైస్ అడగండి అడిగిన వెంటనే వాడు 80,000 చెప్పాడంటే వెంటనే అడిగేయకండి 75,000కి అడిగేయకండి హ్యూజ్ అంటే మనకి ఎక్కడైతే అమౌంట్ లీస్ట్కి వస్తాడో అంతవరకు రానివ్వండి బాగా బేరం ఆడండి అదేమి మీకు చాలామంది అడుగుతున్నారు వెహికల్స్ అన్నీ వెహికల్స్ ఏంటన్నా బేరం ఆడేది అదేమన్నా కూరగాయలా అని అడుగుతున్నారు కొంతమంది అడుగుతారనమాట కొంతమంది ఎందుకు కామెంట్ చేస్తారు అసలు అర్థమే కదా సో అలాంటి వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు ఏ కూరగాయలాగా వెహికల్స్ ఏంది బేరం చేసేది బార్గెయిన్ చేసేది ఏం చెప్తున్నావు అసలు ఏమైనా మైండ్ ఉందా లేదా అని అడుగుతుంటారు సో నేను చెప్పేది ఏంటంటే మీకు డబ్బులు మిగిలాలి అనుకుంటే ఇవి చేయండి లేదు అనుకుంటే మీ దగ్గర అమౌంట్ మరీ అంత ఎక్కువగా ఉంటే తీసేసుకోండి నేను చెప్పే టిప్ ఏంటంటే ఒక్క రోజులో 17,000 రూపీస్ ఆయన సేవ్ చేశాడంటే 17,000 రూపీస్ అంటే 17,000 సో ఈ అమౌంట్ అనేది చిన్న విషయం అయితే కాదు దగ్గర దగ్గర ఏదైనా చిన్న ఎంప్లాయ్ అయితే 2 మంత్స్ శాలరీ ఒక కొంచెం మీడియం ఎంప్లాయ్ అయితే 1 మంత్ శాలరీ అతనికి 1 మంత్ కష్టపడి పనిచేస్తే వచ్చే శాలరీ 17,000 రూపీస్ అది సో ఖచ్చితంగా అది హ్యూజ్ అమౌంట్ అయితే నా దృష్టిలో సో ఆ అమౌంట్ మిగిలాలంటే ఒక్కరోజు టైము సో ఒక్కరోజు టైం తీసుకోండి ఈరోజు బైక్ కొనాలి ఈరోజు ఆఫీస్ లీవ్ పెట్టుకోండి ఒక షోరూమ్ తిరగండి నెక్స్ట్ షోరూమ్లో అడగండి ఆ షోరూమ్లో కూడా అడగండి ఫైనల్గా ఒక రేట్ అడగండి ఆన్లైన్లో ప్రైస్ ఎంత ఉందో చూడండి కంపేర్ చేయండి డైరెక్ట్ కంపెనీకి ఒకసారి కాల్ చేయండి ఇంకా ఇక్కడ ప్రైస్ అనేది ఈ విధంగా ఉంది నాకు మీరు చెప్పిన ఆన్లైన్ ప్రైస్కి అయితే ప్రైస్కి రావట్లేదు అని అడగండి మేబీ వాడు ఇంకో 1,000+ చేసుకుంటాడేమో మీకు ఇచ్చే ఏదైతే షోరూమ్ ఉందో వాడి దగ్గర ఇంకా మీకు తక్కువకి ఇప్పిస్తాడేమో ఒక కాల్ ద్వారా మీకు అయ్యేది ఏం లేదు కదా సో అమౌంట్ అయితే మిగులుతుంది కదా మీకు అంతే మిగిలాలని లేదు 5,000 అయినా మిగులుతుంది కదా 5,000 మిగిలినా సరే మీకు అది దేనికో దానికైతే ఉంటుంది కదా సో ఈ విధంగా మీరు ప్రైస్ అయితే చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని వాళ్ళ దగ్గర ప్రైస్ అయితే మీరు వేరియేషన్ అయితే చూడొచ్చు ఇప్పుడు కనుక నేను చూసినట్లయితే కొన్ని షోరూమ్స్ ఉన్నాయి మా నెల్లూరులోనే కొన్ని ఎలక్ట్రికల్ షోరూమ్స్ ఉన్నాయి సో ఇక్కడ ప్రైస్ అనేది వేరే విధంగా ఉంది నేను పక్కన ఏవైతే వేరే జిల్లాలో ఏవైతే డిస్ట్రిక్ట్లు ఉన్నాయో సో వాటిలో ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే వేరే విధంగా ఉంది అండ్ మనకి కొన్ని కంపెనీస్ లైక్ ఒకినవా కానివ్వండి సహారా కానివ్వండి కొన్ని కంపెనీస్ ఉన్నాయన్నమాట సో అవైతే మనకి ప్రైస్ అనేది మా నెల్లూరులో కొంచెం తక్కువ ఉంది అండ్ మిగతా కంపెనీలు కనుక చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఎక్కువగా ఉంది అదే వేరే డిస్ట్రిక్ట్లో కనుక చూసుకున్నట్లయితే కొన్ని వెహికల్స్ కొన్ని కంపెనీ వెహికల్స్ అయితే ప్రైస్ తక్కువ ఉంటుంది కొన్ని కంపెనీ వెహికల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇట్లా అన్ని కంపెనీ వెహికల్స్ అన్ని దగ్గర ఒకే స్టాండర్డ్ ప్రైస్ అయితే ఉండదు అండ్ వీడు బిల్ అయితే సబ్మిట్ చేస్తాడో కొన్ని మరి అది ఫేక్ బిల్స్ ఇస్తాడో మరి ఏ విధంగా ఇస్తాడో తెలియదు కానివ్వండి సో బిల్ అయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్స్ అయితే మనము ఇవ్వచ్చు ఇక్కడ సో ఇది ఒక పాసిబిలిటీ ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ బిల్ అయితే ప్రీవియస్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి సేల్ చేయొద్దని చెప్పున్నారనమాట అంటే
మీకు ఏదైతే సబ్సిడీ ఆపేశారనమాట సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. సో దాని ద్వారా వీళ్ళు వెహికల్స్ అనేది పెద్దగా కూడా సేల్ చేయట్లేదు. అండ్ కొంచెం ఏవైతే మంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చే వెహికల్స్ ఉన్నాయో వాటిని కూడా కొంచెం స్టాప్ చేసి పెట్టారు. ఎందుకంటే వీళ్ళు అమౌంట్ వేస్తారో వేయరో అంటే ఏదైతే మనకి మార్జిన్ ఇస్తుంది కదా సెంట్రల్ గవర్నమెంట్ అనేది కొంచెం సబ్సిడీ ఇస్తుంది కదా, ఆ సబ్సిడీ అనేది కంపెనీ వాళ్ళకైతే రావట్లేదంట. సో దానికోసం వాడైతే అమౌంట్ అనేది ఏదైతే సేల్ ఉందో సేల్ అనేది ఆపెట్టాడు. సో అమౌంట్ రిలీజ్ అయితేనే వీడు సేల్ అనేది చేయాలనే ఉద్దేశంతో కొన్ని వెహికల్స్ అయితే రావట్లేదు. కొంతమంది అయితే అడుగుతున్నారు అన్న నేను ఒక వెహికల్ అనేది కొనాలనుకుంటున్నాను లైక్ హీరో ఆప్టిమా అనుకోండి. సో చాలామంది హీరో ఆప్టిమా అయితే కొనాలనుకుంటున్నారు. సో ఇక్కడ హీరో ఆప్టిమా డబుల్ బ్యాటరీ కనుక చూసుకున్నట్లయితే చాలామంది అడుగుతున్నారు అన్న రావట్లేదన్న మనకి దొరకట్లేదు ఎక్కడో ఒక వెహికల్ వస్తుంది అంటే, సో దానికి రాకపోవడానికి కారణం అయితే ఇదే నేను కనుక్కున్నాను. సో అందరూ కూడా ఇదే చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఒకినవ సర్వీస్ బాగాలేదన్న అని చెప్తున్నారు. సో ఒకినవ సర్వీస్ బాగాలేదంటే చెప్పాను కదా బ్రదర్ ప్రీవియస్ వీడియోలో చూడండి ఎందుకు బాగాలేదనేది మీకు అక్కడైతే అర్థమవుతుంది. ఇది గైస్ ప్రైజెస్ అనేవి డిఫరెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు బార్గెన్ చేయండి ఖచ్చితంగా మీకు ఒక బెస్ట్ ప్రైస్లో అయితే వెహికల్ అయితే దొరుకుతుంది అండ్ మీకు ఆ అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. నెక్స్ట్ మీరు బ్యాటరీ లైక్ ఒక 3 ఇయర్స్ ఏదైతే వారంటీ ఇస్తారో ఆ వారంటీ అయిపోయిన తర్వాత మీరు బ్యాటరీ చేంజ్ చేసుకోవడానికి అయితే మీకు ఖచ్చితంగా అమౌంట్ అయితే మిగులుతుంది. హోపీగాస్ ఇది ఈ వీడియోలో వీడియో కనుక నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి. ఈ వీడియో నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ కలర్ ఏంటి అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేస్తేనే మన వీడియో అనేది అందరికీ బూస్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. మనకి చాలా వరకు వ్యూస్ అనేది తగ్గాయి ఎందుకంటే మనం కొంచెం వీడియో చేయకపోవడం వల్ల కావచ్చు లేదంటే మీరు లైక్ చేయకపోవడం వల్ల కావచ్చు కొంతమంది నోటిఫికేషన్స్ కూడా వెళ్ళట్లేదు. సో ఇవన్నీ రీజన్స్ వల్ల కొంచెం వీడియో గ్రోత్ అయితే తగ్గింది. కొంచెం సపోర్ట్ చేయండి. నేను మంచి కంటెంట్ అయితే మీ ముందుకి వస్తాను.